अंते गादु इपड़ एकंगा वाईकापालो ना महिलर नायकुरालो नने एगताल जास्तर नेनु माटलाडते नाकु चीरलो गाजुलु पंपिस्तार अनि हामीस्तर एवरु चेप्पारो तेलुसु कदा డైమండ్ డైమండ్ ఏం తల్లి చీర కట్టుకుని గాజులు వేసుకున్నోలో చేతగానోలా ఆ డైమండ్ అడుగుతున్నా ఏమ్మా మహిళల చేతులు చీర కట్టుకుని చేతులకి గాజులు వేసుకుంటే వాళ్ళు చేతగానోలా ఒక మహిళ మంత్రి అయి ఉండి మీరు ఇట్లా మాట్లాడచ్చా పంపించండి ఆ చీర గాజులు పంపించండి నాకు ఆ చీర గాజులు మా అక్క చెల్లెలకి నేను గౌరవంగా పెట్టి వాళ్ళ కాలు నేను మొక్కుతా మీ నాయకుడిలాగా తల్లి చెల్లిని నేను మెడబట్టి బయటికి మటు గెంటాను మహిళలు ఎంతో జాగ్రత్తగా రూపాయి రూపాయి మీరు జాగ్రత్తగా పెడతారు తల్లి ఇల్లుని జాగ్రత్తగా ముందలు తీసుకెళ్తారు అలాంటిది జగన్మోహన్ రెడ్డి ఈ జాదవ్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి మీ డబ్బులు లాక్కున్నాడు తల్లి మీ డబ్బులు లాక్కున్నాడు తల్లి ఆయన చెప్తాడు అవా తాత అక్క చెల్లి ఇదిగో ఇచ్చిన 10 రూపాయలు చెప్పండి ఏంటో తెలుసా తల్లి కరెంట్ బాదుడే బాదుడు గ్యాస్ బాదుడే బాదుడు పెట్రోల్ డీజిల్ ధరలు బాదుడే బాదుడు చింతపండు ధరలు బాదుడే బాదుడు ఉప్పు ధరలు బాదుడే బాదుడు నూనె ధరలు బాదుడే బాదుడు మళ్ళీ దాని గురించి మాట్లాడారండి అమ్మ వడ్డిస్తే ఫోటో పెట్టుకుంటాడండి ఇదిగో జాదురెడ్డి ఇచ్చాడు జాదురెడ్డి ఇచ్చాడని పెడతాడండి కానీ కరెంటు బిల్లో ఫోటో ఉండదండి ఇంటి పన్నులో ఫోటో ఉండదు చెత్త పన్ను పైన ఫోటో ఉండదమ్మా పెట్రోల్ డీజిల్ బిల్లు పైన ఫోటో ఉండదు అందుకే జగన్మోహన్ రెడ్డి పేరు అందుకే జగన్మోహన్ రెడ్డి పేరు అందుకే జగన్మోహన్ రెడ్డి పేరు జాదవ్ రెడ్డి ఎన్నికల ముందలు చెప్పాడు తల్లి అన్ని పెంచుతూ పోతానని అందరూ అనుకున్నారబ్బా పెన్షన్ పెంచుతాడేమో చంద్రన బీమా పెంచుతాడేమో అన్న క్యాంటీన్లు పెంచుతాడేమో 3 పండగలు కాదు 10 పండగలకి కానుకలు ఇస్తాడేమో అనుకున్నాం ఇచ్చాడా తల్లి ఇచ్చాడా ఏమైనా పీకాడా అమ్మా ఇవన్నిటికీ కారణం ఈ ప్రభుత్వం వేసే పన్ను పెంచాడు తల్లి పన్ను కరెంటు బిల్లు ఆర్టీసీ ఛార్జులు అందుకే అమ్మా ఇంకొక 4 నెలల్లో మన చంద్రన్న వస్తాడు మన దేవుడు వస్తాడు ఈ పన్నులన్నీ ప్రక్షాళన చేసి నిత్యావసర సరుకుల ధరలు కూడా మన చంద్రన్న తగ్గిస్తాడు ఇక్కడున్న మా అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మలు అడుగుతున్నా ఏమ్మా మద్యపాన నిషేధం జరిగిందా మద్యపాన నిషేధం జరిగిందా జరగలా కానీ జాదవ్ రెడ్డి ఏం తెచ్చాడో తెలుసా తల్లి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ ఇట్లా పేద ప్రజలు తాగే క్వార్టర్ బాటలు
తయారీ, ప్యాకింగ్, డిస్ట్రిబ్యూషన్, తాగిస్తం కూడా చేసే వ్యక్తి ఈ జాదురెడ్డి, ఆయన అనుచరులు. ఎప్పుడు నిన్నామా మనం ఇవన్నీ? ఈరోజు ఆ కల్తీ మద్యం తాగి తెలుగింటి ఆడబడుచుల పుస్తీలు తెంపుతున్నాడు ఈ జాదురెడ్డి. నేనైతే ఒకటే చెప్పగలను, నాన్నకే సెంటిమెంట్లు లేవంటే కొడుక్కి అంతకన్నా లేవు. వాళ్ళకి కేవలం అధికారం, డబ్బులు, వాళ్ళు బాగుంటే చాలు అనుకునేది మనకి స్పష్టంగా మరోసారి నిన్న కూడా కనిపించింది. నిన్న పాదయాత్ర స్టార్ట్ అవ్వగానే తారకరత్నకి సీరియస్గా హార్ట్ స్ట్రోక్ వచ్చి పడిపోతే కనీసం సెంటిమెంట్ లేకుండా ఏ విధంగా పాదయాత్ర చేసుకుంటూ ఆ తర్వాత పబ్లిక్ మీటింగ్లో అధికార పక్షం వాళ్ళని, నన్ను ముఖ్యంగా ఒక మహిళని తిట్టి ఆనందపడుతున్నారు. కానీ అలాంటి వాళ్ళు ఖచ్చితంగా దేవుడు పనిష్మెంట్ చేస్తాడు. తారకరత్నకి తొందరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడే అర్హత ఏ కోణంలో కూడా లోకేష్కి లేదు. నిన్న ఆయన పాండిత్యాన్ని చూశారుగా, జియో నెంబర్ 1ని జియో అంటాడు, పాలన్ని పానలా అంటాడు, ప్రశాంతతని ప్రశాంత అత్త అంటాడు. సో ఇలాంటోడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతుంటే వీని పులకేశి అనకుండా ఏమంటారు, లోకేష్ అంటారా? సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తికంగా తన తండ్రి అభిమానించే వాళ్ళందరి కష్టాలు తీర్చడం కోసం పాదయాత్ర చేశాడు, వాళ్ళ కష్టాలు విన్నాడు, చేస్తానన్న భరోసా ఇచ్చాడు, అధికారంలోకి వచ్చాక 98% ఈరోజు పూర్తి చేశాడు. ఈరోజు లోకేష్ దొంగదారిలో మంత్రి అయ్యి కూడా వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఏం చేశాడు, వాళ్ళ నాన్నైనా సరే ఈయనైనా ఏం చేశాడో చెప్పమనండి. అంతేగాని అబద్ధాలు చెప్పటం, నిన్న చూసారుగా కడపలో స్టీల్ ప్లాంట్ వాళ్ళ నాన్న కట్టాడంట, బందరపోటు వాళ్ళ నాన్న కట్టాడంట, శ్రీ సిటీ వాళ్ళ నాన్న కట్టాడంట. ఇంతకన్నా కామెడీ ఏమన్నా ఉందా? అంటే జనాలు పిచ్చోళ్ళు అనుకుంటున్నారా ఏంటి? వాళ్ళ నాన్న కట్టనివి, సంబంధం లేనివి ఏవి కూడా మేము కట్టామని చెప్పుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయటం, ఆయన ఎంతమందికి ఇచ్చాడు ఉద్యోగాలని. ఈరోజు దేశంలోనే ఏ ముఖ్యమంత్రి ఇవ్వనటువంటి విధంగా ముఖ్యమంత్రి అయిన వెంటనే సచివాలయ వ్యవస్థను పెట్టి 130,000 గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చారు. ఆర్టిస్ట్ని గవర్నమెంట్లో విలీనం చేసి వాటిని గవర్నమెంట్ ఉద్యోగాలని చేయటం జరిగింది. అలాగే 44,000 పర్మనెంట్ వైద్య రంగానికి సంబంధించి ఇవ్వటం జరిగింది. ఇప్పుడు పోలీస్ వాళ్ళకి రిక్రూట్మెంట్ జరుగుతుంది. అన్నీ కూడా మెరిట్ బేసిస్లో చాలా ఫేర్గా, ఏ పార్టీ వాడైనా ఏ కులం వాడైనా కూడా మెరిట్ బేసిస్లో తెచ్చుకునే విధంగా పెట్టారు. మీరు అలా ఎప్పుడైనా పెట్టారా? పర్మనెంట్ జాబులు దేవుడు ఎరుగు, కనీసం ప్రైవేట్ జాబులు కూడా ఇవ్వలేదు. లోకేష్ బాబు మాత్రం మంత్రి అయ్యాడు తప్ప ఈ రాష్ట్రంలో నిరుద్యోగులంతా రోడ్డు మీద వచ్చారు. ఈరోజు నిరుద్యోగులంతా సంతోషంగా ఉన్నారు, అందరికీ ఉద్యోగాలు వచ్చి అందరూ కూడా కుటుంబ సభ్యులు చక్కగా సంతోషంగా ఉన్నారు. ఈరోజు రోడ్డు మీదకి ఎవరు వచ్చారు అంటే చంద్రబాబు నాయుడు, నిరుద్యోగులైన పవన్ కళ్యాణ్, లోకేష్, ఆ పార్టీలో కొంతమంది. సో ఈరోజు అధికారం కోసం ఏదైనా మాట్లాడాలనుకుంటే ప్రజలు పిచ్చోళ్ళు కాదు. సోషల్ మీడియా ఈరోజు చాలా పవర్ఫుల్గా ఉంది, ఎక్కడ ఏం జరుగుతుంది, ఎవరు ఏం మాట్లాడుతున్నారు అనేది స్పష్టంగా చూస్తున్నారు. ఈరోజు వాళ్ళ నాన్న 11 మందిని చంపేస్తే పట్టించుకోనోళ్ళు, నిన్న ఒకరికి హార్ట్అటాక్ వస్తే కనీసం ఒక మానవత్వం లేకుండా మాట్లాడుతుంటే, చంద్రబాబు నాయుడు సైకో అయితే వీడు ఐరన్ లెగ్ సైకో. వీడు ఫస్ట్ టైం వచ్చాడు గోదావరి పుష్కరాలకు, 29 మందిని మింగేశాడు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా అడుగుపెట్టాడు, వాళ్ళ నాన్నకి నోటీసులు వచ్చినాయి ఓటుకు నోటు కేసులో. అలాగే మొన్న పోస్టర్ రిలీజ్ చేశాడు పాదయాత్రది, కందుకూరులో 8 మందిని చంపేశాడు. నిన్నేమో ఇలా హార్ట్అటాక్. నిజంగా ఇలాంటి ఐరన్ లెగ్ కనుక రాష్ట్రం అంతా నడిస్తే మా పరిస్థితి ఏంటి అని ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ భయంతో ఉండరు. సో వాళ్ళని దేవుడు కాపాడాలి, అండ్ తారక రత్న తొందరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన ఏమన్నాలో నాకు అర్థం కాల. ఈరోజు 10 సంవత్సరాలు వాళ్ళ పార్టీకి కష్టపడి పనిచేసిన నన్ను కాల్మని సెక్స్ రాకెట్లో వాళ్ళ ఆడవాళ్ళ జీవితాలు నాశనం చేస్తుంటే ప్రశ్నించినందుకే 1 ఇయర్ రూల్స్కు విరుద్ధంగా సస్పెండ్ చేసిన వాళ్ళు,
వీళ్ళు మహిళల గురించి, మహిళలకి గౌరవం ఇచ్చే దాని గురించి మాట్లాడుతున్నారు. ఆ తర్వాత మహిళా పార్లమెంటుకి రమ్మని హైదరాబాద్ ఇంటికి, నగిరి ఇంటికి ఇన్విటేషన్లు పంపించి పార్టీ ఆఫీస్కి కూడా ఇన్ఫామ్ చేశారు అందరూ రావాలి ఎమ్మెల్యేలను. వెళ్ళిన నన్ను కిడ్నాప్ చేసి, డీటైన్ చేసి ఏ విధంగా ఎత్తుకొచ్చి పడేశారో మీరు అందరూ కూడా చూసారు. ఆ రోజు కూడా నేను ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. సో ఆడదాన్ని గౌరవించకుండా, అసలు ఆడ పుట్టుకనే అవమానించే విధంగా మా కోడలు మగపిల్లాడిని కంటే ఆడది అత్త సంతోషించదా అని చెప్పి ఆడదాన్ని పుట్టుకనే అవమానపరిచిన వ్యక్తి, వాళ్ళు ఆడవాళ్ళకి గౌరవం ఇవ్వకుండా కాల్మనీ సెక్స్ ర్యాకెట్లో ఇంతమంది ఆడవాళ్ళ జీవితాలు నాశనం అయితే పట్టించుకోకుండా ఈరోజు ఏదో ఆడవాళ్ళ మీద వాళ్ళకి గౌరవం ఉన్నట్టు, చీర కట్టుకున్న వాళ్ళకి గౌరవం లేదా? మా అక్క చెల్లెలకి ఎక్కడున్నాడు నీకు అక్క చెల్లెలు? ఏ అక్క చెల్లెకి ఇస్తారు చెప్పమ్మనండి. కాబట్టి వాళ్ళ మహిళా ప్రెసిడెంట్తో ఎంత వల్గర్గా మాట్లాడిస్తారో, వాళ్ళ సోషల్ మీడియాతో ఆడవాళ్ళని ఎంత చెత్తగా మాట్లాడతారో, వాళ్ళ పార్టీలో ఉన్న ఆడవాళ్ళని ఏ విధంగా రూములకు రమ్మంటారో వాళ్ళే ప్రెస్ మీట్లో చెప్పారు. ఇంకా ఆడవాళ్ళ గురించి, గౌరవం గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వెళ్ళిచ్చినట్టు ఉంటాయి చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ మాట్లాడితే.